నాజుగ్గా మారాలంటే ప్రతిరోజు ఉదయం ఒక తమలపాకులో 10 మిరియాల గింజలను చుట్టి తిని వెంటనే ఒక గ్లాసుడు నీళ్లు తాగాలి. ఇలా 2 నెలల పాటు చేస్తే ఒబిసిటీ సమస్య వేధించదు. అలాగే ముల్లంగి రసం మోతాదుకు 3 చెంచాల చొప్పున రోజుకు 3 సార్లు తీసుకోవాలి. కరక్కాయ పిచ్చుల చూర్ణాన్ని మోతాదుకు 1/2 చెంచా చొప్పున 2 పూటల తేనెతో కానీ లేదా వేడి నీళ్లతో కానీ తీసుకోవాలి. ఇంకా రేకు ఆకుల ముద్దను ఉలవచారు లేదా శనగలతో చేసిన చారుకు కలిపి తీసుకోవాలి. ఆముదం ఆకులను కాల్చి బూడిదను చేసి నిల్వ చేసుకోవాలి. దీనికి మోతాదు చిటికెడు చొప్పున చిటికెడు ఇంగువ పొడిని కలిపి 2 పూటల బియ్యం కడిగిన నీళ్లలో కలిపి తీసుకోవాలి. త్రికటి చూర్ణం, శొంఠి, పిప్పలు, మిరియాలు లేదా త్రిఫలాలు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ చూర్ణాన్ని రోజు 1 స్పూన్ మేర తీసుకుంటే బరువు తగ్గుతుంది. వీటితో పాటు పెసర్లు, చిరుశనగలు తీసుకోవాలి. సోఫాలు, పరుపులు వాడకూడదు. పగటిపూట నిద్రపోకూడదు. అలాగే మజ్జిగను ఆహారంలో చేర్చుకోవాలి. మనస్సుకు, శరీరానికి ఏదో ఒక వ్యాపకం కలిగించుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుండాలి. తేనెను వేడి నీళ్ళతో కలిపి తాగడం, వేడి నీళ్ళని తీసుకుంటూ ఉండడం, అన్ని రుచులు కలిగిన ఆహారాలను చేసుకోవడం చేస్తే బరువు ఇట్టే తగ్గిపోతుంది. వేపుడు కూరలకు బదులు పులుపు కూరలు తీసుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా తినాలి. వేల పట్టున తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటే ఒబిసిటీ వేధించదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.